ఇప్పుడు రేపు 17న షర్మిల కొడుకు పెళ్ళుంది రాజస్థాన్లో. ఆ పెళ్ళికి ఈయన వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే ఎంగేజ్మెంట్లో తనకి అవమానం జరిగిందని మీడియాలో మామూలుగా ప్రచారం జరగలేదు కదా. అసలు వెళ్ళకపోవచ్చేమో అనుకుంటున్నాను. ఇంత జరిగిందా తెలకపోవచ్చు, వెళితే ఒక రకం. ఆ రోజే వైసీపీ సిద్ధం ముగింపు సభను కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆయన మేనిఫెస్టో ప్రకటిస్తారని కూడా వార్తలు. ఈ వంక పెట్టి మానేస్తాడు. వెళ్ళాడు అనుకోండి ఒక రకం, వెళ్ళకపోతే చెల్లెలు పెళ్ళి కూడా వెళ్ళలేదు వీడు అని చెప్పి అనుకుంటారు. వీళ్ళు అంటారు, వీళ్ళే అంటారు. వాళ్ళని వాళ్ళని విమర్శించి వాళ్ళు ఏమంటారంటే, చూడు చెల్లెల్నే పట్టించుకోలేదు, చెల్లెల్నే వదిలేసాడు, చెల్లెలే అతను దూరం అయిపోయింది, చెల్లెలు ఇంట్లో శుభకార్యం జరిగితే చూడలేకపోతున్నారు, వెళ్ళలేకపోయారు, వెళ్ళలేదు వీళ్ళు, ఇక ప్రజలకు ఏం చేస్తాడని మొదలెడతారు. ఏమైనా కానీ అది మెయిన్ ఫ్యామిలీ వార్ అండి. అది ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చింది. ఎంత బాగానే ఉంది కానీ షర్మిల గారి వ్యవహారంలో రాజశేఖర రెడ్డి బిడ్డ రాజన్న రాజ్యం ఇది అభ్యంతరకరం. రాజశేఖర రెడ్డి ఏమో శ్రీరామచంద్రుడా, ఆయన ఏమైనా రామరాజ్యమా, రాజన్న రాజ్యం అని చెప్పడానికి ఇది అభ్యంతరకరం.